హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఒక చిన్న మాట, నీకు తోడు ఎవరు అని చెప్పి పెట్టాను కదా, నా మనసులో అనిపించిన కొన్ని విషయాలు మీతో చెప్తామని చెప్పి ఇలా పెట్టానండి. అవి కానీ ఎవరికైనా సంబంధించినట్టు అనిపించినా, లేదు ఏమన్నా అపార్థం చేసుకున్నా, సారీ ఫ్రెండ్స్, నాకు అనిపించింది నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. జీవితంలో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నతో పాటే ఉంటాం కదండి, వాళ్ళే మనకి తోడు అనుకుంటాం. అక్కడి నుంచి మన స్కూల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్కూల్కి వెళ్తాం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో మనం లైఫ్ లాంగ్ ఉంటాము అనుకుంటాం. బట్ తను కూడా ఒక స్టేజ్ వచ్చేసరికి ఒక ఫిఫ్త్ అలా వచ్చే, ఇదివరకు అయితే అంతే కదండి, ఫిఫ్త్ దాకా ఒక స్కూల్లో చదివేవాళ్ళం, అక్కడి నుంచి టెన్త్ వరకు ఒక దాంట్లో చదివేవాళ్ళం. ఇలా వచ్చేసరికి ఫిఫ్త్ దాకా ఉన్న ఫ్రెండ్ అక్కడి నుంచి తను వేరే స్కూల్కి వెళ్ళిపోవచ్చు, మనం వేరే ఫ్రెండ్స్తో కలవచ్చు. ఇలా జీవితంలో ఎవరితోడు మనతో పాటు ఉండదు ఫ్రెండ్స్, ఎవరికి వాళ్ళమే నడుస్తాం. అలాగే వివాహం అయ్యాక భర్తతోడు అనుకుంటాం. భగవంతుడి దయ తలిచి మంచి పార్ట్నర్ని ఇస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ కొంతమందికి అర్థం చేసుకునే పార్ట్నర్ లేక వాళ్ళు పడే బాధలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎందుకని ఇలా చేస్తారో అర్థం కాదండి. రేపు అన్న రోజు మన బిడ్డల మీద ఆధారపడతాం అనుకుంటాం, కానీ ఈ రోజులను బట్టి చూస్తే ఎవరు బతకలు వాళ్ళకి బతకడమే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళ మీద ఆధారము అంటే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలే చాలా ఎక్కువ కదండి. ఇలా మన జీవితం అంతా తోడు కోసం చూస్తూనే ఉంటాం. బట్ ఒక్కొక్క తోడు ఒక్కొక్క టైం దాకానే ఉంటుంది కదండి ఫ్రెండ్స్. ఈ విషయం గురించి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఎక్కడి నుంచో వేరు వేరు చోట్ల నుంచి ఇద్దరు మనుషులు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఫ్రెండ్స్. అనుకోకుండా తనొక్క పక్క నుంచి వచ్చాడు, తనొక్క పక్క నుంచి వచ్చాడు. అయితే ఒక అడవి మార్గంగా వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలి. ఆ టైం వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఒక ఆయన లాంతర్తో ఆయన ప్రయాణం ఆయన కొనసాగిస్తున్నారు. బాగానే దొరికింది నైట్ టైంలో అనుకుని ఆయన వెనకాలే ఫాలో అవుతూ లాంతర్ లాంటి సహాయం ఏమీ లేని ఆయన ఒక ఆయన వెళ్తున్నారండి. వీళ్ళిద్దరూ కలిపి చాలా దూరం ప్రయాణం అయితే కొనసాగించారు. అయితే అప్పుడే 4 రోడ్ల జంక్షన్ ఒకటి వచ్చింది. ఈ లాంతర్ పరుచుకున్న ఆయన ఎడమవైపుకు వెళ్ళాలి, లేని ఆయన కుడివైపుకు వెళ్ళాలి. ఆయన మార్గం ద్వారా లాంతర్ వెలుగు చూసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఇప్పుడు దాకా ఎంతో సాఫీగా జరిగిన ఈయన ప్రయాణం ఇక్కడి నుంచి 4 అడుగులు వేసేసరికి చాలా భారంగా అనిపించిందట ఫ్రెండ్స్. ఎందుకు, ఈయన దగ్గర ఎలాంటి కాంతి లేదు, కానీ వెళ్ళాలి, వెళ్ళకపోతే అక్కడే చిక్కడిపోతాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి కూడా లాంతరం అనేది లేకపోయినా, వెలుగు అనేది లేకపోయినా నువ్వు ఏ రకంగా వెళ్తావో అని చెప్పింది ఇక్కడ ప్రశ్న. ఆ మనిషి ముందుకు సాగాలి, అక్కడే ఉంటే ప్రమాదం, అలా అని వెళ్ళలేడు. జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని మనం వెతుక్కునే దారిని బట్టే మన జీవితం ఉంటుంది, ఓకేనా అండి. పరిస్థితులు ఎలాంటివన్నా మనకి చిన్నతనంలో నువ్వెక్కడ చదివినా, నీకెవరు చెప్పినా, గురువు చూపించినా జ్ఞానం అనే జ్యోతిని నువ్వు వెలిగించగలిగినప్పుడే ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు హ్యాపీగా ఎదుర్కెళ్ళగలదు. అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలాగా, నీ సేఫ్టీ కోసం నువ్వు చూసి నువ్వు అతి జాగ్రత్తగా వెళ్ళగలిగితే నువ్వు నీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు కదా ఫ్రెండ్స్. అలాగే జీవితంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు చేసే ప్రయాణంలో స్వార్థం లేకుండా మంచి మనసుతో చెయ్యి, నీకంతా మంచి జరుగుతుంది. తోడు అనేది కొంతకాలం కొంత టైం బాగుంటుంది, అది ఇంతకాలం అని చెప్పి లైఫ్ లాంగ్ ఉండగలిగితే చాలా బాగుంటుంది. కానీ అలా లేనప్పుడు నీ జీవితంలో నువ్వెలా ఎదుర్కెళ్ళాలో అది ఆలోచించుకుని వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది మిత్రమా. ఎందుకంటే ఎవరి కోసం ఎందుకు నువ్వు ఉన్న చోట నువ్వు ఆగిపోకు. అంటే నువ్వేదో సాధించేయాలి, నువ్వు ఐఏఎస్ అయిపోవాలి, ఇలాంటిది కాదు మిత్రమా. నువ్వు బతికే లైఫ్లోనే ఆనందాన్ని వెతుక్కో. నువ్వు బతికే 4 ఆదర్శంగా మిగిలిపో, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.